హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదండి, ఇది ఒక ఆరోగ్యదాయినిగా పురాణాలు చెప్తున్నాయి. మరి ఈరోజైతే ఈ 6 రుచుల మిళితంగా తయారయ్యే ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మొదటి రుచి పులుపు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని బాగా కడిగేసేసి ఆ చింతపండుని ఈ బౌల్లో వేసుకుని ఒక కప్పు దాకా నీళ్లు వేసుకుని చింతపండుని నానపెట్టుకోండి. చింతపండులో మానసిక ఒత్తిడిని దూరం చేసే గుణాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. మామిడి ముక్కలతో కలిపి చింతపండు తీసుకోవటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. నానపెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఆ చింతపండు రసాన్ని గిన్నెలోకి తీసుకోండి. రెండవ రుచి తీపి. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల దాకా దంచుకున్న బెల్లాన్ని కానీ తురుముకున్న బెల్లాన్ని కానీ ఒక గిన్నెలోకి తీసుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసుకోండి. ఈ బెల్లం నీళ్లలో బాగా కరిగేంత వరకు కరగపెట్టుకోండి. బెల్లంలో ఐరన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కరగపెట్టుకున్న బెల్లం నీళ్ళని చింతపండు రసంలోకి ఫిల్టర్ చేసుకుని వేసేసుకోండి. బెల్లంలో ఉండే మలినాలు, ఇసుక ఇవన్నీ కూడా ఈ స్ట్రైనర్ ద్వారా ఫిల్టర్ అయిపోతాయి. తరువాతి రుచి చేదు. వేప పువ్వులో చేదు వగరు కలగలిపిన రుచి ఉంటుంది. వేప పూతని ముందు రోజే తెచ్చుకుని శుభ్రంగా కడిగేసేసి పక్కన పెడితే అందులో ఉండే నీళ్ళన్నీ కూడా వాడిచిపోయి డ్రైగా అయిపోతాయండి. అప్పుడు ఈ వేప పూతని మాత్రమే కాడలు లేకుండా తీసుకుని ఆ పూతని మనం ఈ పచ్చళ్ళకి వాడుకోవాలి. ఈ వేప పూతలో అధికంగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అలాగే ఈ వేప పూత రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ దాకా వేప పూత తీసుకోండి. ఇలా వలిచిపెట్టుకున్న వేప పూతని ఉగాది పచ్చళ్ళలోకి కలిపేసేయండి. 4వ రుచి కారం. కారం కోసం మిరియాలు వాడాలి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు తీసుకుని మెత్తగా దంచుకుని ఆ మిరియాల పొడిని కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి. ఈ మిరియాలు కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతాయి. 5వ రుచి ఉప్పు. ఉప్పు రుచి కోసం సైంధవ లవణాన్ని తీసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా సైంధవ లవణాన్ని ఈ ఉగాది పచ్చళ్ళలో వేసుకుని కలుపుకోండి. ఈ ఉప్పు వేసవి కాలంలో మన శరీరంలో ఎండకు చెమట రూపంలో పోయే సోడియంను రీప్లేస్ చేస్తుంది. చివరిగా 6వ రుచైన వగరు. దీనికోసం మామిడి పిందెల్ని వాడుకోవాలి. మామిడి పిందెల్లో కొద్దిగా వగరుతో పాటు పులుపు కూడా తక్కువ శాతం ఉంటుంది. ఈ కాలంలో మాత్రమే దొరికే మామిడికాయల్లో వైటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడంతో పాటు చర్మ వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే డీహైడ్రేషన్ నుంచి కూడా కాపాడుతుంది. మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ మామిడి ముక్కల్ని కూడా ఈ పచ్చళ్ళలోకి వేసి బాగా కలిపేసేయండి. ఇలా అన్నీ కలుపుకుంటే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ ఉగాది పచ్చళ్ళలో ఉన్న 6 రుచుల లాగానే మన జీవితం ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ భావాలతో కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాళ్లలో స్వీకరించాలనేదే ఈ ఉగాది పచ్చడి సారాంశం. మరొక్కసారి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది పచ్చడిని రుచి చూపించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.